ఒక రజనీకాంత్ వస్తారు ఆయనకు అర్థం అవుతుంది ఆయన చెప్తున్నాడు అరే హైదరాబాద్ చూస్తే కొన్ని కొన్ని ఏరియాలో న్యూయార్క్ లా ఉంది భయ అన్నాడు ఇక్కడ ఉన్న గజనీలకు మాత్రం అర్థం కాదు రజనీకి అర్థమైంది సన్నీ డియోల్ వస్తాడు ఆయన చూసి ముంబై నుంచి వచ్చి అరే క్యా ఖూబ్సూరత్ హై ఆప్కా హైదరాబాద్ మే యహీ రహతా హూం మేరే కో భీ మన్ కర్ రహా హై యహాం పే ఘర్ ఖరీద్ లేతా హూం అని సన్నీ డియోల్ అంటాడు ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాదు లయ అనే అమ్మాయి వచ్చింది ఈ మధ్యన యాక్టర్ ఒక అమ్మాయి ఇదివరకు తెలుగు సినిమాల్లో చేసేది ఆ అమ్మాయి యుఎస్లో ఉండి మళ్ళీ తిరిగి వచ్చి ఆ అమ్మాయి చెప్తోంది మనం నేను చూశాను వీడియో మా శాన్ ఫ్రాన్సిస్కో కంటే ఎల్ఏ కంటే హైదరాబాదే బాగుందండి అక్కడంతా పాతబడ్డాయి బిల్డింగ్లు కొత్తగా ఉన్నాయి మంచిగా అని చెప్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళకేం అర్థం కాదు వీ టెన్ టు టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ ఇవాళ హైదరాబాద్ నిజంగా ముందుకు పోతున్న మాట వాస్తవం కాదా హైదరాబాద్లో ఉపాధి అవకాశాలు మెరుగైన మాట వాస్తవం కాదా తెలంగాణలో కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఇవాళ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉన్న మాట వాస్తవం కాదా మన గ్రోత్ రేట్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అనేది వాస్తవం కాదా పర్ క్యాపిటల్ హైయెస్ట్ అనేది వాస్తవం కాదా వెల్ఫేర్ డెవలప్మెంట్ అద్భుతంగా కంబైన్ చేసి నడుపుతున్న మాట వాస్తవం కాదా అందుకే నేను చివరిగా మీకు చెప్పేది ఒకటే చాలాసార్లు మనుషులు మన మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ బాగా నడుస్తున్నప్పుడు వాటి విలువ మనకు అర్థం కాదు కరోనా వచ్చేంత వరకు మనకు కూడా తెలియలేదు నార్మల్ జీవితం యొక్క విలువ ఏంటో కరోనా వచ్చిన తర్వాతే తెలిసింది ఇంట్లో 24 గంటలు బలవంతంగా కూర్చోవలసి వస్తే ఎట్లుంటుందో అందరికీ తెలిసి వచ్చింది అప్పుడే అట్లాగే కేసీఆర్ గారు కూడా ఎట్లాంటోడు అంటే మీ జేబులో ఉన్న 100 రూపాయల నోట్ లాంటివాడు జేబుల్లో ఉండే కడక్ 100 రూపాయల నోట్ కేసీఆర్ గారు ఆ 100 రూపాయల నోట్ పెట్టుకొని మీరు నడుచుకుంటూ పోతుంటే రోడ్డు మీద ఒక చిల్లర రూపాయి కనబడింది అనుకోండి దానికోసం వంగితే ఏమవుతుంది ఇది పోతుంది అది పోతుంది నా రిక్వెస్ట్ ఏంటంటే అట్లాంటి 100 రూపాయల నోట్ పోగొట్టుకోకండి కేసీఆర్ గారి గవర్నమెంట్ని తిరిగి తీసుకొని రండి బాధ్యత తీసుకోండి రాబోయే నెల రోజులు దయచేసి